చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా వరకు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఇట్లా మంచి మంచి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మనం ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ మొదట మనకు వచ్చింది ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకోండి నేను మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకుంటే సికింద్రాబాద్ లింక్ బెంగళూరు లింక్ ఇట్లా పెట్టాను మీరు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవడం కాదు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది తీసుకోబడిందా లేదా రిజెక్ట్ చేయబడిందా అనేటటువంటి విషయాన్ని మీరు చూసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మొదట అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే కనపడుతుంది ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వన్లో కనబడుతుంది కదా ఎన్టీపీసీ అని దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది దీంట్లో మీరు బెంగళూరుకి కానీ లేకపోతే మీరు ఏ జోన్లో అప్లై చేసుకుంటే ఆ జోన్లోకి వెళ్ళి మీరు అప్లై మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోండి ఓకేనా లేకపోతే అలాగే వెళ్ళచ్చు లేకపోతే మీకు డైరెక్ట్ లింక్ ఉంది ఆల్ జోన్ లింక్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్ళిపోతారు అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వీటన్నిటి మీద క్లిక్ చేయకోకుండా అలా కాకుండా మీరు సికింద్రాబాద్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోవాలనుకుంటే సికింద్రాబాద్ లింక్ మీద క్లిక్ చేయండి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వండి మీరు లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు ఓకే తర్వాత మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి చూడండి ఇదేదైతే ఉందో ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మీకేంటంటే ఒక సంవత్సరం వరకు కూడా మీరు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ని బట్టి మిమ్మల్ని పొడిగిస్తే పొడిగించవచ్చు లేకపోతే లేదు అయితే చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 30 వరకు కూడా టైం ఇచ్చారు 17 ఖాళీలు ఉన్నాయి దుర్గపూర్కి సంబంధించి 2 కొచ్చిన్ సంబంధించి 1 ముంద్రాకి సంబంధించి 1 హైదరాబాద్కి సంబంధించి 9 ముంబైకి సంబంధించి 2 చండీగఢ్కి సంబంధించి 1 చెన్నైకి సంబంధించి 1గా మనకి చెప్పడం జరుగుతుంది అర్హతల విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ సంబంధిత విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఇచ్చారు 23,000 శాలరీ ఉంటుంది మీకు మెరిట్ మరియు అనుభవాన్ని బట్టి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ECIL కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది దీంట్లో ఏంటంటే పోస్టును బట్టి మీరు క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకోవచ్చు ఓకేనా తర్వాత చూడండి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ఇదేంటంటే ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి రావడం జరిగింది ఈ మ్యాటర్ అంతా కూడా కావాలంటే మీరు చదువుకోవచ్చు నేను దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే మనకి ఏమంటున్నారంటే ఈ మ్యాటర్ మీకు ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటే మనకి చూడండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తం కలిపి 52,788 ఉపాధ్యాయ ఖాళీలు అనేవి ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది టీఎస్ రాష్ట్రంలో మనకి 1,40,902 టీచర్ పోస్టులకు గాను 17,900 టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి టీచర్ పోస్టుల భర్తీ ఖాళీల లెక్కపై ఒక ప్రకటన అనేది చేసినారు అదే కాకుండా మనకి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 246,552 టీచర్ పోస్టులకు గాను 34,888 టీచర్ పోస్టుల భర్తీ కావాల్సి ఉందని చెప్పి మంత్రి రమేష్ కుమార్ ప్రోక్రియాల్ గారు తెలపడం జరిగింది ఓకే అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే మరి ఈ ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను చాలా వరకు కూడా మనకి ఈ భర్తీ స్పీడ్గా జరుగుతుంది మనకేంటంటే ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాల భర్తీ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది కానీ ఈ తెలంగాణలో మాత్రం చాలా స్లోగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఏదనిపిస్తే అది మీరు కామెంట్లో రాయండి ఓకేనా తర్వాత మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే
ఈ గ్రామ సచివాలయం హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ హార్టికల్చర్కి సంబంధించి ఏవైతే విద్యార్హతలు ఉన్నాయో ఆ విద్యార్హతలనే మార్పు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో బీటెక్ హార్టికల్చర్ అభ్యర్థులు అనర్హులని ఉద్యానవన శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో ఏజెన్సీ ప్రాంతాలు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి బీటెక్ హార్టికల్చర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం మొదట నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే విద్యార్హతలు సర్వీస్ నిబంధనలు పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం వీరిని అనర్హులుగా ప్రకటించినట్లుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పటి వరకు ఏంటంటే హార్టికల్చర్ ఈ యొక్క బీటెక్ హార్టికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, మరి వీళ్ళు అనర్హులు అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు చూసుకోండి, చూసుకుని మీరు జాగ్రత్తగా ఇప్పుడు అప్లై చేస్తారు కదా. అయితే నేను అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పడం అనేది జరిగింది. తర్వాత మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మిదానికి సంబంధించి రావడం జరిగింది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. రెండు రాష్ట్రాల వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మిమ్మల్ని ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. 38 ఖాళీలు ఉన్నాయి. మీకు ఏంటంటే ఇంటర్వ్యూ జరుగు తేదీ విషయానికి వస్తే 3 అక్టోబర్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు 21, మీ టైం బాగుంటే 15 రోజుల్లోనే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రిజర్వేషన్ ద్వారా భర్తీ అంటే రిజర్వేషన్ అంటే ఈడబ్ల్యూఎస్కి 5, అన్ఎస్ఓకి 15, ఓబీసీకి 11, ఎస్సీకి 5, ఎస్టీకి 2 కేటాయించారు. ఇవి అసిస్టెంట్ స్థాయి 4 అంటే ఏంటంటే మీకు అసిస్టెంట్ లెవెల్ 4గా చెప్పడం జరుగుతుంది. మరి అయితే అర్హతల విషయానికి వస్తే కనీసం 60% మార్కులతో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా మరియు కనిష్టంగా 1 సంవత్సరం పోస్ట్ అర్హత పారిశ్రామిక అనుభవం ఉండాలి అని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. వయసు విషయానికి వస్తే 35 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. నిబంధనల ప్రకారం మీకు వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. జీతం 25,930 రూపాయల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది కూడా ఏంటంటే ఎవరైతే ఈ అర్హతలు అనేవి కలిగి ఉన్నారో ఇది మంచి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఇఫ్కో IFFCO ఇఫ్కో నుంచి రావడం జరిగింది. 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే చూడండి, మనకి ఏమంటున్నారంటే ఈ పోస్టులకు సంబంధించి చివరి తేదీ 23 సెప్టెంబర్ వరకు కూడా టైం ఇచ్చారు. ఉద్యోగం అంటే మీరు ఏ జాబ్ చేయాల్సి ఉంటుందంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అని మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే చూడండి, మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది పూర్తి చేసి ఉండాలి. చివరి ఫలితాలు ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చును. జనరల్ లేదా ఓబీసీ వారికి 40% మార్కులు, ఎస్సీ ఎస్టీ వారికి 55% మార్కులు వచ్చి ఉండాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఏజ్ మీకు ఏంటంటే 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, అదేవిధంగా ఫైనల్ ఆన్లైన్ పరీక్ష ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. 33,300 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఓకే, అయితే చూడండి, మీకు అసలు ఇఫ్కో అంటే ఏంటో ఇక్కడ మనకి ఏమిచ్చారు, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కార్పొరేట్ లిమిటెడ్ ఓకే. ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అంతేకాకుండా చూడండి, తెలుగు కాంపిటేటివ్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఈ ఇస్రో చైర్మన్ సంబంధించి అంటే కరెంట్ అఫైర్స్ అనేది మేము అప్లోడ్ చేశాము. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి మీరు ఇటీవల ప్రిపేర్ అవ్వడానికి చాలా వరకు కూడా మీకు ఇక్కడ చూడండి, అష్టదిగ్గజ కవులు అని చెప్పి, అదేవిధంగా పోషక పదార్థాల గురించి, భారత రాజ్యాంగంలో ఇతర దేశం యొక్క ప్రభావాల గురించి, వీటన్నిటి గురించి కూడా మేము కొత్తగా అప్లోడ్ చేశాము. మీలో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫ్రీగా ప్రిపేర్ అవ్వండి. తెలుగు కాంపిటేటివ్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.